బట్ హీరోయిన్ గా నువ్వు యాభై సినిమాలు దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు కదా ఎనభై రెండు బిగినింగ్ అవును యాభై రజనీకాంత్ తో చైల్డ్ ఆర్టిస్ట్ కమల్ హాసన్ తో చైల్డ్ ఆర్టిస్ట్ బాలయ్య గారితో చైల్డ్ ఆర్టిస్ట్ బాలయ్యే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ బాలయ్య గారితో

జయలలిత గారికి జరిగిందేమో బట్ నీకు చాలా పెద్ద స్పాన్ లో పెద్ద స్పాన్ ఎందుకంటే వాళ్ళు ఇంకా హీరోలుగా బాగా ప్రైమ్ లో ఉండి రజనీకాంత్ కమలసింగ్ బాలయ్య గారి అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది యాక్టెడ్ విత్ నాగార్జున గారు మిస్ అయ్యారు ఐ వాజ్ సపోజ్ గీతాంజలి గీతాంజలి ఒక చిన్న మూడు సిస్టర్స్ ఉంటారు ఐ వాజ్ సపోజ్ కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం అండ్ ట్వంటీ డేస్ ఊటీలో షూట్ అన్నారు నాకు వచ్చి మెషర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి బట్ దెన్ డేట్స్ ఇచ్చినప్పుడు దట్ వాస్ కరెక్ట్లీ దట్ ఎగ్జామ్ టైం సో అమ్మా సార్ అయ్యో ఎగ్జామ్ టైం అది మొత్తం ఏదో ఒక్క రోజు అయితే వీ కెన్ రిక్వెస్ట్ మొత్తం ఎగ్జామ్ ఇది మిస్ చేయాలంటే చాలా కష్టం అని వీడెన్ డూ దట్ గీతాంజలి నాగార్జున గారు మిస్ అయ్యారు సో గుడ్ అసలు నీకు చదువు ఆఫ్ కోర్స్ అమ్మకి అది చాలా ఒక పెద్ద బాధగా ఉండింది నో నేను అసలు చదువు పూర్తి చేయలేదు కంప్లీట్ చేయలేదు అని షీ వాస్ వెరీ యూనో షీ వాస్ వెరీ అప్సెట్ అబౌట్ దట్ అందుకని ప్రైవేట్ గా హిస్టరీ ఎంఏ చేశాను నేను నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు షూటింగ్స్ లోనే ఉన్నావు. అవును. స్కూల్ కి వెళ్ళింది లేదు. యు వెరీ 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 బ్యాడ్ స్టూడెంట్. అలా చెప్పలేవండి. మై టీచర్స్ ఆల్ యూస్ టు సే అవును ఐ స్టిల్ ఐ యు నో లక్కీలీ స్టిల్ ఇన్ టచ్ విత్ లాట్ ఆఫ్ మై స్కూల్ ఫ్రెండ్స్. మై టీచర్స్ అండ్ ఇప్పుడు జనవరిలో వి ఆర్ హావింగ్ ది ఫంక్షన్ మా స్కూల్లో అండ్ గోయింగ్ రీయూనియన్

విద్యోదయ ఎగ్జాక్ట్లీ చాలా మంది మన సినిమా అక్కడే ఎక్కువ మంది చదివారు లాట్ ఆఫ్ దేర్ విద్యోదయ అంటే ఇప్పుడు నార్మల్ గా చైల్డ్ డాక్టర్ గా నువ్వు రావడం శివాజీ గారు రజనీకాంత్ గారితో కమల్ గారితోని గారితో వీళ్ళందరితో చేయడం వేరు బట్ అది చేస్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఆ సినిమాలో ఉంటారు అంటే ఆ టైంలో పెద్ద హీరోయిన్స్ ఎవరు కదా మీకు ఎవర్ ఇన్స్పిరేషన్ నార్మల్ గా హీరోయిన్ గా అంటే నాట్ జస్ట్ లుక్స్ వైస్ ఆర్ 퍼ఫార్మెన్స్ వైస్ ఈవెన్ హౌ బిహేవియర్ అవునా తన ఎలా బిహేవ్ చేస్తుంది సెట్ లో హౌ ఫోకస్డ్ షీ ఈస్ ఒక సీన్ చెప్తే ఒక డైలాగ్ ఇస్తే అది ఎంత ఫోకస్ చేసుకుని అది ఎంత కన్సంట్రేట్ చేసి ఎంత తొందరగా నేర్చుకుంటుంది ఎంత బాగా చేస్తుంది ఇవన్నీ ఐ యూజ్ టు కీప్ హియరింగ్ అ లొట్ హియరింగ్ కాదు నేను చూసాను కూడా తనతో చిన్నప్పుడు నేను వర్క్ చేశాను రెండు రెండు సినిమాను మూడు సినిమాలో ఏదో చేశాను నేను కొడతరాజు బాబులు గాడి దెబ్బ అని ఐ థింక్ సమ్ టూ త్రీ ఫిలిమ్స్ ఐ డి సో కాన్స్టెంట్లీ ఐ యూస్ టు సీ హా అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ దాట్ ఆల్సో ఐ యూస్ టు లిసన్ అ లాట్ ఐ యూస్ టు హియర్ అ లాట్ అబౌట్ హా సో దాట్ వాస్ లైక్ ఆల్వేస్ దేర్ అండ్ ఐ ఆల్వేస్ లైక్ నాకు తనంటే చాలా ఇష్టం తన పర్ఫార్మెన్స్ కానీ తన స్టైల్ సెన్స్ కానీ చాలా అంటే I used to sit and చెప్పాలా కామిక్ బుక్స్ బికాస్ దాట్ వాజ్ మై లో దెన్ స్లోలీ దే సెడ్ యు నో కామిక్స్ నుంచి యూ షుడ్ స్టార్ట్ ఏంటి నావల్స్ చదవాలి అని చెప్పి అప్పటి నుంచి తర్వాత ఎనిట్ బ్లైటెన్ కొంచెం ఎదిగాను ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదిగాను

You are a great actress, <laughs> you are a busy actress, yeah, yeah. that 100% makes a person a bad student. Yeah, I know, but I didn't get 100 Haan out ne. of 100, but at least 60 I was okay, 50-60. I would have to do it. Just average best. best. Average. The average best. Yes. 60 and uh, what do you call first class marks. Oh no? 60, out of 100, 60. Oh, I thought there. some 90 is first class. Kaada? No, 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 60 is first class. సిక్స్టీ బిల్లు అయితే సెకండ్ క్లాస్ ఓకే ఇంకేం దానిక కిందకి వెళ్తుంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్యూర్ యూ రూ నేను ఎందుకన్నానంటే యూ స్పీక్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్ నాకు ఎప్పుడు నేను అనుకుని ఉంటాను ఈ మీనాక్ ఎలాగొచ్చింది ఇంత మంచి ఇంగ్లీష్ అనుకునేవాడిని బట్ యూఆర్ టెల్లింగ్ దట్ యూ డిడ్ యువర్ ఎంఏ హిస్ట్రీ ఎంఏ హిస్టరీ చేశాను నేను చాలా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను ఎగ్జాక్ట్లీ ఐ ఎస్ ఎస్ ఎంత నార్మల్గా ఎంతవరకు చదివేవు నువ్వు

అంటే ఇప్పుడు భానుమతి గారు వీళ్ళందరూ ఇప్పుడు లక్ష్మి గారు లక్ష్మి గారు ఓల్డ్ బట్ స్టిల్ వెరీ యాక్టివ్ అన్ని షోలు టీవీ షోలు అవన్నీ ఎవరు ఫ్రీగా ఉంచారు ఇంటి దగ్గర సినిమాలు చేస్తున్నారు సో దట్ వే యూ కెన్ హండ్రెడ్ పర్సెంట్ లీడ్ కెరీర్ హీడ్ నాకు నాకు అనిపించినంత వరకు యూ మెయింటైన్ హెల్త్ యు మెయింటైన్ ఎవ్రీథింగ్ శ్రీదేవి గారు అప్పుడు ఆ టైంలో తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు నీ ఓరియంటేషన్ నువ్వు చేసిన క్యారెక్టర్స్ అంటే మోర్ గ్లిజరన్ క్యారెక్టర్స్ మోర్ క్యారెక్టర్ మీనా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ గ్లిజరన్ బాటిల్స్ ఉండాల్సిందే